ఈ రోజు మా మీద అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు మీరు పెడితే ఆధారాలతో సహా ఏదో కొంతమందికే కాదు దేశంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎక్కడైనా చూసుకునే విధంగా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి స్కిల్ డెవలప్మెంట్లో డే వన్ నుంచి ఏం జరిగింది ఎవరి పాత్ర ఏంటి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు ఎన్ని సెంటర్లు వచ్చాయి ఎంతమంది ట్రైనింగ్ పొందారు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి పేరులతో సహా పబ్లిక్ డొమైన్లో పెట్టినటువంటి సత్తా కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నీలాంటి వాళ్ళు ఉంటారనే నీలాంటి వాళ్ళు మూర్ఖులు మూర్ఖంగా మాట్లాడతారనే ఈరోజు వెబ్సైట్ పెట్టి అందులో ఆధారాలన్నీ కూడా ఇచ్చాం ఇవన్నీ ఎందుకు నీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వు స్పందిస్తావని అనుకున్నాను నిన్న దేశ రాజధాని ఢిల్లీలో మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు నిన్న రిపబ్లిక్ టీవీలో కానీ ఎన్డీటీవీలో కానీ అదేవిధంగా నేషనల్ మీడియాలో ఒక ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కేసు మీద మీకు ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వెక్కడికి వస్తావో చెప్పు ఏ టీవీని ఎంచుకుంటావో చెప్పు ఏ మీడియాని ముందుకు వస్తావో చెప్పు నేను వస్తాను నువ్వు అవినీతి అంటున్నావు జరగలేదని మేము నిరూపిస్తామని నిన్న మా యువ నాయకుడు ఢిల్లీలో ఛాలెంజ్ చేస్తే దానికి ఉలుకు లేదు పలుకు లేదు మళ్ళీ నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తున్నాను మా నాయకుడు ఢిల్లీలో ఉన్నాడు నీకు స్పెషల్ ఫ్లైట్లు పెద్ద కష్టం కాదు లండనే వెళ్ళావు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని నువ్వు వెంటనే ఢిల్లీ వెళ్ళడానికి అవకాశం ఉంది నీకు నచ్చిన టీవీ రిపబ్లిక్ టీవీ పెట్టుకుంటావా ఎన్డీటీవీ పెట్టుకుంటావా టైమ్స్ ఆఫ్ ఇండియా పెట్టుకుంటావా నీకు నచ్చిన టీవీ నువ్వు పెట్టుకో మా నాయకుడు ఢిల్లీలో ఉన్నాడు ఎదురెదురుగా కూర్చొని నువ్వు ఆరోపణలు చేయి దానికి సమాధానం చెప్తావు ఎక్కడ ఒక్క పైసా కూడా అవినీతి లేనటువంటి కేసులో కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పతనం ఖాయమైందని తెలిసి 5 కోట్ల మంది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని చీగొడుతున్నారని తెలిసి ఇటువంటి అక్రమ కేసులు పెడితే ఏమైందో నీకు తెలుసు కదా 5 కోట్ల మంది ప్రజలే కాదు దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ మేధావులు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు లాంటి వాడిని అరెస్టు చేస్తే ఏంటి ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నించే స్థాయికి వచ్చింది నువ్వెంత అనగదొక్కినా సరే ఎవరు కూడా భయపడే పరిస్థితి లేకుండా వాలంటరీగా చాలామంది దేశ చరిత్రలో ఎన్నో యాజిటేషన్లు చూశాం ఒక మనిషికి అన్యాయం జరిగితే ఎంతోమంది వచ్చారు ఫస్ట్ టైం బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా రోడ్డు మీదకు వచ్చి మాకు జీవన ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి మాకు ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి మాకు ఈ రకంగా తయారు చేసినటువంటి వ్యక్తి ఇన్ని కంపెనీలు తెచ్చి ఇంతమందికి ఉపాధి చేసినటువంటి ఒక వ్యక్తిని అడ్డగోలుగా అన్యాయంగా అరెస్టు చేశారని లక్షలాది యువకులు లక్షలాది ఐటీ ఎంప్లాయీస్ రోడ్డు మీదకు వచ్చి సంఘీభావం తెలియచేస్తున్నా నీకు ఇంకా సిగ్గు రావటం లేదు విజయవాడ నగరంలో వంటుండుకున్నటువంటి మహిళలు ఆయనకు పడుతున్నటువంటి బాధలు అన్యాయంగా పెట్టి కేసులు చూసి బయటకు వస్తే వాళ్ళని అడ్డగోలుగా మీరు అడ్డుకొని కేసులు పెడుతున్నారు ఈరోజు ఒక సేన్ సిస్టమ్ లాగా ఒకరికొకరు కలిసి మాట్లాడుకొని చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలియచేయాలని నిన్న విజయవాడలో మొత్తం కాలేజీ స్టూడెంట్స్ అందరూ రోడ్డు ఎక్కాలని వాళ్ళకు వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే ఎక్కడ లేనట్టుగా పోలీసులే యూనివర్సిటీకి వెళ్ళి యాజమాన్యంతో సంబంధం లేకుండా వాళ్ళే సెలవులు ఇచ్చి బయటికి పంపించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే దాని మీద మాట్లాడకుండా ఇంకా అవాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు నేను ఒకటే తెలియచేస్తున్నాను నువ్వు మాట్లాడావు ఓటుకు నేటు కేసు నీ దగ్గర లాయర్లు ఉన్నారు ఆ కేసులో చంద్రబాబు నాయుడు క్లీన్ చిట్ ఇచ్చారు తెప్పించుకో అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాస్తవాలన్నీ నీ దగ్గరే పెట్టాం అసలు అగ్రిమెంట్ లేదంటున్నావు ఇదిగో ముగ్గురు కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ పేపర్ కావాలంటే మీ తాడేపల్లికి పంపిస్తాను చూసుకో ఇందులో సీమెంట్స్ కూడా అగ్రిమెంట్లో సంతకం పెట్టారు ఇది కాకుండా ఎన్నో అవాస్తవాలు మాట్లాడి
ఈ రకంగా నువ్వు ప్రజలకు తప్పుదోవ పట్టించాలంటే ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదు అని చెప్పి తెలియజేస్తూ ఈ ఓకదంపుడు ఉపన్యాసాలను మాను. నీకు ధైర్యం ఉంటే నిన్నే మా లోకేష్ బాబు గారు చేసిన ఛాలెంజ్కి నువ్వు చిద్దపడు. అసలు ఎక్కడ కూడా ఒక సెంటర్ లేదంటున్నాడు. మొత్తం 370 కోట్లు అవినీతి జరిగిపోయిందని అంటున్నాడు. ఎక్కడ ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వలేదు అంటున్నాడు. ఇవన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఇదిగో నువ్వు నిరంతరం నివాసం ఉంటున్నటువంటి ఇడుపులపై AAA ఛాలెంజ్ చేస్తున్నాను. నీ విమానంలో నాకు తీసుకెళ్ళా, నేను వస్తాను. లేకపోతే నేను ముందెళ్ళి అక్కడ ఉంటాను, నువ్వు రా. నీ విమానంలో తీసుకెళ్తే వస్తాను, నేను శాసనసభ్యున్నే, ఇద్దరం కలిసి వెళ్దాం. అన్ని సెంటర్లు అక్కర్లేదు. నీ ఇలాఖానాలో నీ దగ్గర ఉన్నటువంటి ఇడుపులపై AAAలో ఆ రోజు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెట్టినటువంటి ఒక సెంటర్ని మనం తనిఖీ చేద్దాం. ఆ సెంటర్లో వస్తువులు ఉన్నాయా లేదా, సాఫ్ట్వేర్ ఉందా లేదా, ఎంతమంది ట్రైనింగ్ పొందారు, ట్రైనింగ్ పొందిన వారికి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో ఆ ఒక్క సెంటర్ చూద్దాం. మీకు నేను రమ్మని చెప్పి పిలుపునిస్తున్నాను. అంటే ముఖ్యమంత్రివి కదా, మొత్తం అన్నింటికి సెలవిచ్చి జనాలందరికీ బస్సుల మీద తెచ్చి ఒక దగ్గర మీటింగ్ పెట్టిన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నమ్ముతారనుకుంటే అది నువ్వు అవివేకమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ తెలిసిపోయింది తప్పుడు కేసు. కనీసం ఇంత సంబంధం లేకుండా ఎక్కడైనా ఉందా? రేపేం జరుగుతుంది? కనీసం తెలివైన మంత్రులైన ఆలోచించాలి కదా. క్యాబినెట్లో తీర్మానం లేకుండా కార్పొరేషన్ పెట్టారని చెప్పి కొంతమంది మాట్లాడతారు. కార్పొరేషన్ పెట్టాలంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా పెడతారా? క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకి మంత్రులు ముఖ్యమంత్రులు బాధ్యత వహిస్తారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా సరే నువ్వు తప్పు చేశావని బుద్ధి తెచ్చుకొని బేషరతుగా చంద్రబాబు నాయుడు మీద కేసులన్నీ ఎత్తితే నీకు కనీసం ఒక గౌరవం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాస్తవాలన్నీ పెట్టాం, అవన్నీ వెరిఫై చేసుకోమని కూడా చెప్తున్నాను. వాళ్ళకి అది అలవాటు కాబట్టి అది అందరికీ అంటారు. 370 కోట్లు కూడా మొత్తం అవినీతి జరిగిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఈ మధ్య కనీసం ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు చూశాడా ముఖ్యమంత్రి? నిన్న లేదు మొన్న సిఐడి చీఫ్ సంజయ్ మాట్లాడతారు, ఎడిషనల్ డీజే మాట్లాడతాడు, 370 కోట్లలో 55 కోట్లు సీమెన్కి ఇచ్చారని వాళ్ళే చెప్పారు, 40 కోట్లు జిఎస్సి కట్టారని వాళ్ళే చెప్పారు, ఇన్ని సెంటర్లు ఉన్నాయని చెప్పారు, ఇంతమంది ట్రైనింగ్ పొందారని చెప్పారు, ఇంతమందికి ఉద్యోగాలని చెప్పారు. మొత్తం 370 కోట్లు అవినీతి జరిగిపోతే ఇవన్నీ ఎవడెబ్బ సొమ్ము ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడి నుంచి తెచ్చి కట్టారు? ఇది కనీసం ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఎవడైనా మాట్లాడితే తప్పులు మాట్లాడిన అబద్ధాలు మాట్లాడిన ఒక అర్థం ఉంటుంది. సాక్షాత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రే పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది. అగ్రిమెంటే లేదంటున్నాడు. ఇది అగ్రిమెంట్ అవునా కాదా? నిన్న పెట్టాం వెబ్లో, చూసుకోను ఒకసారి, ఎక్కడా సెంట్రల్ లేవంటున్నావు. అందుకే నేను చెప్పాను ఇడుపులపై వెళ్దామని. ఎందుకంటే ఏంటి కావాలి నీకు ఆధారాలు? ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద, నీ మీద ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి, ఒక్కరోజైనా నువ్వు వచ్చి నా మీద తెలుగుదేశం పార్టీ XYZ ఈ అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, 100 కోట్లు దోపిడీ చేశారని చెప్తున్నారు, 40,000 కోట్లు ఈడీ అటాచ్ చేసిందన్నారు, ఎక్కడ చేసింది, ఏం చేసింది అని ఒక్క సమావేశం ఎప్పుడైనా పెట్టాడా? మీరు తప్పుడు కేసు పెడితే మేము వెంటనే, నీలాంటి మూర్ఖులు ఉంటారని, తెలియని వాళ్ళు ఉంటారని, తెలిసి నటించిన వాళ్ళు ఉంటారని టోటల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధారాలతో సహా ఒక వెబ్లో పెట్టి ప్రపంచానికి ఇచ్చినటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతున్నా. పొన్నవాళ్ళకి తెలియాలి. ఆ మాట పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మాట్లాడాడు నాకు. నేను ఒక అడ్వకేట్ ఢిల్లీ నుంచి మాట్లాడారు. మీరేం కొన్ని తెలుసుకోవడం లేదండి, ఏంటని అడిగారు. ఆ రోజు జగన్ కేసుల్లో పొన్నవాళ్ళు సుధాకర్ ఒక అడ్వకేట్, జగన్కి అత్యంత భక్తుడు. ఆ రోజు ఒక జగన్మోహన్ రెడ్డినే
సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఒక జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఏంటి? ఇందులో చాలామంది అధికారులకి సంబంధాలున్నాయి, అధికారులు కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి మేజిస్ట్రేట్ కోర్టు నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? ఇంకొకరు లేదు, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డే క్లయింట్గా వెళ్ళాడు. ఆయనే మళ్ళీ వాదించుకొని సుప్రీంకోర్టు నుంచి సిబిఐకి డైరెక్షన్ ఈయన వాదనల వల్ల వచ్చాయి. అధికారులు కూడా పాత్ర ఉందని, అధికారులు కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి ఆ రోజు అధికారుల్ని ఇన్వాల్వ్ చేసినటువంటి ఈ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు నిన్న నీతి మాటలు మాట్లాడుతున్నారు. అధికారులకి ఈ కేసులో ఏంటి సంబంధం? ఏమండి, నీకు నోరు ఉందని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడితే, ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారా? నువ్వు సమాధానం చెప్పు. ఆ రోజు నువ్వు అధికారులు పాత్ర ఉందని, అధికారులు కూడా ఈ కేసులో తీసుకొని అరెస్ట్ చేయమని నువ్వు కోర్టులో వాదించావా లేదో చెప్పు. అంటే ఇష్టం వచ్చినట్టుగా, అబద్ధాల కోరుగా అన్యాయంగా అరెస్ట్ చేశారు, ప్రజలు చీకొడుతున్నారు. ఇటువంటి ఉద్యమం ఎప్పుడు కూడా రాలేదు. వాలంటరీగా విపరీతంగా ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఇంకా ఈ షాడో ముఖ్యమంత్రిని చూసి భయపడుతున్నారు. శాడిస్ట్ ఎవడు బయటకు వస్తే వాడి మీద కేసులు పెడుతున్నారని అందరూ ఇంక సిద్ధపడిపోయారు. కేసులు పెడితే పడతాం, అవసరమైతే జైలు బోరోకి వెళ్తాం, జైలుకి వెళ్తాం, కానీ ఈ ముఖ్యమంత్రిని వదలమనే స్థాయికి వచ్చారు. అందులో పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తామని నేను చెప్పిన తర్వాత మొత్తం అందరికీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. చాలామంది పోటీ చేయడానికి కూడా సిద్ధపడే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది మంచి విధానం కాదని ముఖ్యమంత్రికి నేను హెచ్చరిస్తున్నా. తప్పే మొదటి నుంచి చెప్తున్నారు కదా, ఇదేదో సీక్రెట్గా జైల్లో మాట్లాడుకొని వచ్చి మేము ప్రచారం చేయలేదు కదా, లేకపోతే అక్కడో ఏదో మాట్లాడుకొని ప్రచారం చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు కలిసి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, పొలిట్ బ్యూరో సభ్యుడు బాలకృష్ణ గారు, అందుబాటులో ఉన్న నాయకులందరూ సభ్య సమాజానికి తెలిసిన విధంగా, ప్రపంచానికి తెలిసిన విధంగా అన్ని మీడియాస్ని దగ్గర పెట్టుకొని జరిగిన వాస్తవాలన్నీ మీడియా ముందు చెప్తే ఇది మిలాఖత్ కాకుండా ఏమంటున్నారు? మిలాఖత్ అంటున్నారు, ములాఖత్ కాకుండా. ఏం దాచుకున్నావా, లేదా సీక్రెట్ ఏముందా? జరిగిన ప్రతి నిమిషం ఏం జరిగిందో, ప్రతి సెకండ్ ఏం జరిగిందో, ఎందుకు నేను ఈ రకంగా నిర్ణయం తీసుకున్నానో వాస్తవాలన్నీ చెప్తే మిలాఖత్ అని మాట్లాడుతున్నారు. చాలామంది మంత్రులకు నేను అడుగుతున్నాను, కనీసం కొంతమంది అయినా గత ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు, సంతకాలంటే ఎవరు పెట్టరు? మంత్రి సంతకం లేని ఫైల్ ఎక్కడైనా ఉంటుందా? ముఖ్యమంత్రి సంతకం లేని ఫైల్ ఎక్కడైనా ఉంటుందా? కేబినెట్ పాలసీ డెసిషన్ తీసుకుని ఒకటి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని మీద కేసు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇది ఫస్ట్ టైం మీరు దారి చూపించారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. ఇది చాలామంది ఈరోజు ఆశ్చర్యపడే పరిస్థితి ఉంది. ఈ వాస్తవాలన్నీ భవిష్యత్తులో బయటకు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను.